చాలా అంటే చాలా రుచిగా బెండకాయలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. బెండకాయతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద వేసుకొని బెండకాయలకి తడి లేకుండా తుడుచుకోవాలండి. బెండకాయ మొత్తాన్ని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై రెసిపీ తయారు చేసుకుంటున్నాము. ఈ రెసిపీ మనకి వారం రోజులు నిల్వ ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు తినొచ్చండి. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా బెండకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక బెండకాయని మూడు భాగాలుగా చేశాను కదా, మూడు భాగాలు చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకొని సన్నగా నిలువుగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మూడు లేదా నాలుగు ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే నిలువుగా పొడవుగా అయినా ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని వీటిని వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. కొంచెం కలర్ అనేది బెండకాయ ముక్కల కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మిగతా ముక్కలన్నిటిని కూడా మళ్ళీ నూనెలో వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ముక్కలన్నిటినీ ప్లేట్లో పెట్టేసుకోండి. బెండకాయ ముక్కలు వేయించుకున్న తర్వాత ఆ నూనె మొత్తాన్ని తీసేసి కొంచెం నూనె మాత్రమే బాండీలో ఉంచుకోండి. మనకి ఫ్రైకి ఎంతైతే సరిపడుతుందో అంత నూనె ఉంచుకొని ఇక్కడ నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పు ఒక చెంచా, అలాగే అర చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఇక్కడ మనం మసాలా అనేది రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి రెండు చెంచాల వరకు పుట్నాల పప్పు, అదేనండి చట్నీ పప్పు వేసుకోవాలి. చట్నీ పప్పుతో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ అర చెంచా వరకు ధనియాలు వేసుకోండి. అర చెంచా జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక చెంచా కారం వేసుకోండి. కారంతో పాటు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ కారాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకుందాము. మీరు పసుపు కావాలంటే ముందైనా వేసుకోవచ్చు. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలతో పాటు కారం కూడా వేసుకోవాలండి. మసాలా కారం రెడీ చేసుకున్నాం కదా, ఈ కారం కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకోవాలండి. ఆ వేడి మీద వేగితే సరిపోతుంది, లేకపోతే కారం మాడిపోతుంది. మరి మీ అందరికీ ఈ బెండకాయ ఫ్రై రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.